ఒకప్పుడు భారతదేశం అంటే ప్రపంచ దేశాలకు శాంతికి చిహ్నంగా ఉండేది. కానీ ఇప్పుడు మానవ మృగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఒకప్పుడు బంధాలు బంధుత్వాలకు విలువిచ్చే మన భారతదేశంలో నేడు మానవ మృగాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. సమానత్వమే కన్నీరు పెట్టేలా నేను సమాజంలో బతికే మనిషిని అని మరిచిన ఒక మానవ మృగం అభం శుభం తెలియని ఓ చిన్నారిపై అఘాయిత్యానికి తెగబడ్డ విషయం తెలిసిందే. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాలను కన్నీరు పెట్టించింది. కేవలం 9 నెలల వయసున్న స్నేహిత అనే ఆ చిన్నారిని మానవత్వం అనేది మరిచి ఇంత నీచానికి వడగట్టాడు. అంటే వీడిని ఏం చేయాలి? ఇలాంటి మానవ మృగాలకు ఎలాంటి శిక్ష వేయాలంటూ గత 3 రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే చర్చ నడుస్తోంది. స్నేహిత ఘటనపై స్పందించిన ప్రతి ఒక్కరూ ఆ మృగాన్ని కేసులు జైళ్లు అని టైం వేస్ట్ చేయటం కంటే నడి రోడ్డు మీద కాల్చి చంపటమే కరెక్ట్ అంటూ డిమాండ్ చేస్తున్నారు. కానీ మన చట్టాల ప్రకారం అది సాధ్యం కాదు. అందుకే ఎప్పట్లాగే ఈ మృగాన్ని కూడా అరెస్ట్ చేసి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు మన పోలీసులు. ఇలాంటి చేతగాని సమాజం పనికిరాని చట్టాల మధ్య ఇంకెన్నాళ్ళు బతుకుదాం? ఒక్కసారి ఆలోచించండి, మన చట్టాలు ఎప్పుడు ఇలాగే ఉండాలా? మార్పు రావాలంటే అది ఎలాంటి మార్పు? చివరిగా ఈ మానవ మృగానికి ఎలాంటి శిక్ష వేయాలి మీరే ఆలోచించండి.